తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ రేపు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కానున్నారు. హైదరాబాద్ నందినగర్లోని ఇంటికి ఆయన వెళ్లనున్నారు. డిసెంబర్ 7న అర్ధరాత్రి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కాలుజారి పడిన కేసీఆర్ యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. తుంటి ఎముక సర్జరీ తర్వాత గత వారం రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. డాక్టర్లు హాస్పిటల్లో కేసీఆర్తో నడక ప్రాక్టీస్ చేయించారు. సీఎం రేవంత్ సహా రాజకీయ సినీ సెలబ్రిటీలు కేసీఆర్ ను పరామర్శించారు. డాక్టర్ల సలహాతో కేసీఆర్ మరో 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు.